నమస్కారం. మనం నుదుటిన విభూతిని ధరిస్తూ ఉంటాం, విభూతిని మనం భస్మం అంటూ ఉంటాం. అయితే విభూతిని ధరించడంలో ఎటువంటి సంప్రదాయాలు పాటించాలి, విభూతిని ధరించడం విషయంలో మన సంప్రదాయం ఎటువంటి నియమాలు నిర్దేశించింది అనే అంశాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. విభూతి అంటే ఐశ్వర్యం. విభూతిని నుదుటిన అడ్డంగా ధరించడం వెనుక ఎన్నో అంతరార్థాలు, యోగ రహస్యాలు ఉన్నాయి. ముక్కుకి ఉన్న కుడి రంధ్రం పేరు పింగళ, ఎడమ రంధ్రం పేరు ఇడ. ఈ రెండింటి నడుమ కనిపించినది అయినటువంటి నాడి పేరు సుషుమ్న. ఇది దేవతలకు ఆవాస స్థలంగా మన సంప్రదాయం చెబుతోంది. ఈ మూడు వేరువేరు చోట్ల బయలుదేరి మూడు కలిసే చోట, అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశమే ప్రధానమైనటువంటిది. దీన్ని ప్రయాగ అంటారు. ఇదే త్రివేణి సంగమం. ప్రయాగ అంతటి పవిత్రమైన ప్రదేశంలో సూర్యుడికి ప్రతీకగా మనం ఎర్రటి కుంకుమను బొట్టుగా అలంకరించుకోవాలి. గంగ అనేది స్వర్గ, మర్త్య, పాతాళ అనే మూడు చోట్ల ప్రవహిస్తుంది. కాబట్టి గంగను త్రిపదఘ అని వ్యవహరిస్తారు. శంకరుణ్ణి సర్వజ్ఞుడు అంటానికి కారణం గంగ అనే జ్ఞానాన్ని శిరస్సును ధరించడమే కారణంగా శివమహాపురాణం వివరించింది. నది ఎల్లప్పుడూ అడ్డంగానే ప్రవహిస్తుంది. కాబట్టి జీవనవాహిని అయినటువంటి నదికి ప్రతీకగా విభూతిని అడ్డంగా ధరించాలి. ఈ మూడు పాయలలో పై రెండు ఒక దిక్కుకి, మధ్యపాయ మరో దిక్కుకి ప్రవహిస్తుంది. కాబట్టి విభూతి దారంలో విశిష్టులు పై రెండు చారల్ని ఎడమ నుంచి కుడికి రాసి, మధ్య చారను మాత్రం కుడి నుంచి ఎడమకు రాస్తారు. ప్రతినిత్యం నుదుటిన విభూతిని అలంకరించుకుంటే ఉత్తమమైన ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ప్రతి సోమవారం ఆర్ద్ర నక్షత్రం ఉన్న సందర్భంలో తప్పనిసరిగా విభూతిని నుదుటిన ధరించాలి. విభూతి ఐశ్వర్యకారకం. తాత్వికంగా ఆలోచించినట్లయితే మనిషికి చివరికి మిగిలేది విభూదే. కాబట్టి ఆ ఎరుకని గ్రహించి ఆ ఎరుకతో వ్యవహరిస్తూ చివరికి మిగిలేది ఇదే కాబట్టి మనం అందరితో సవ్యంగా మసలుకోవాలి, అందరితో మనం సుహృద్భావ వాతావరణంతో మసలుకోవాలి అనేటువంటి చింతన జ్ఞానాన్ని సర్వదా కలిగి ఉండటానికి నుదుటిన విభూతి ధరించాలి, శివానుగ్రహాన్ని సాధించాలి. ఓం నమ శివాయ.